पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टणंलोनी प्रभुत्व आस्पत्रि वद्द चिंतलपूडी अग्निमापक शाख आध्वर्यंलो प्रभुत्व आस्पत्रि सिब्बंदिकी अग्नि प्रमादाल नुंडि तमनु तामु रक्षिंचुकोनी पेशेंट्लनु एला रक्षिंचाली अने विषयालपै अवगाहन कल्पिंचारु। చూసారు కదా హాస్పిటల్లో ఇది మనం ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్ గా చూసారు కదా స్మోక్ ఎంత వస్తుందో ఎంత గట్టిగా అయిపోతుందో కాబట్టి హాస్పిటల్స్ లో ఎక్కువ చేత అవాయిడ్ చేయాలి సార్ ఇవి फ्लेम्स मोतम निता पगंत मत स्मोक अंत निरूम मन के मत ब्रीतिंग अंत वाण रक्षा क्या मन रक्षा प्रश्नार्थ मारे अवकाश काबी क्विक पाइंट एपड़ना सर स्मोक 3 फीट पैने రూమ్లోనైనా సరే ఎక్కడైనా సరే 3 ఫీట్స్ కింద పోకండి। ఎప్పుడైతే మనం ఒక ఖచ్చితంగా దాని ఉండి వాటర్లో తడిపేసి మనం ఉత్తరికి కట్టుకొని నేల మీద పాకుతూ ఉన్నట్టయితే స్మోక్ అనేది మనకి తగిలే అవకాశం లేదు। లోపల ఉన్నటువంటి పేషెంట్స్ని మనం చాలా సేఫ్టీగా మనం సేఫ్గా ఉండి మనం జాగ్రత్తగా బయట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది। ఓకేనండి, ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి। ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డాక్టర్ గారికి మీ సిబ్బంది అందరికీ అలాగే మర్చిపోకండి ప్రైస్ డిపార్ట్మెంట్ ఎస్ఎంఓగారు వేణు గారికి అలాగే ఏడి గారికి మీ అందరికీ మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండి ఉన్న పేషెంట్లందరినీ హ్యాపీగా చూసి ఆరోగ్యవంతంగా పంపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మా స్టాఫ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను। థ్యాంక్ యూ। చాలా యూస్ఫుల్ మన కంప్యూటర్ ఉన్నా కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిక్ ఉన్నా కానివ్వండి లేకపోతే ఆపరేషన్ థియేటర్లో కానివ్వండి ఏదైనా ఫ్లేమ్స్ వచ్చాయనుకోండి మంటలు వచ్చాయనుకోండి అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి మీరు ఏం చేస్తారు ఆటోమేటిక్గా పక్కన ఏదన్నా ఉన్న వాటర్ తీసుకెళ్ళి తెలియక వేసేస్తారు దానివల్ల ఏమవుతుంది మీరు కూడా ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ మీద ఎటువంటి వాటి మీద వాటర్ అనేది అప్లై చేయకండి అది అప్లై చేయడం వల్ల మీరు ప్రమాదాన్ని బారిన పడతారు వాటర్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు కూడా కరెంట్ పాస్ అవుతుంది అందరూ కరెంట్ షాక్కి గురవుతారు కాబట్టి ఈ సీవర్ని వాడినట్లయితే అక్కడికక్కడే ఆ ఫైర్ అనేది పుటామైపోతుంది మీరు ఎటువంటి ప్రమాదాన్ని బారిన పడే అవకాశం ఉండదు ఎటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు సీవర్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటిది కార్బన్ డయాక్సైడ్ మనందరం స్కూల్స్లో చదువుకుంటాం దీని గురించి అయితే ఈ మంటల మీద ఇది ఉపయోగించడానికి కారణం ఏంటండి అనే మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ప్రతి ఫైర్ జరగడానికి 3 ఎలిమెంట్స్ కారణం అవుతాయి ఏమవుతాయి హీట్ ఉండాలి అంటే సరిపడ హీట్ ఉండాలి మంట ఉండాలి 2 ఫ్యూయల్ ఉండాలి అంటే మండడానికి అనువైనది పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి పేపర్ కానివ్వండి లేకపోతే గడ్డి కానివ్వండి ఏదైనా ఉండండి అది ఉండాలి మూడోది ఆక్సిజన్ ఉండాలి ఈ 3 ఎలిమెంట్స్ ఉంటేనే ఫైర్ జరుగుతుంది ఈ 3 ఎలిమెంట్స్లో ఏది లేకపోయినా ఫైర్ అనేది జరగదు मन की अगर अग्नि प्रमादम जरिगिंदि आटोमेटिक फ्यूयल हीट आक्सीजन उबटे अग्नि प्रमादम जरिगिंदि अगर मन एम तीस आक्सीजन अड्डी अवाइड चेयर आ अवाइड चेयरेंटे मन CO2 वाबे CO2 मैं वाड़ा CO2 अगर वाड़े अव आक्सीजन पर्सेज तग्पोदी फ्लेम्स अनेटाप मन स्कूल अभी चेसा कुवत प्रयोग मन अर्थम आक्सीजन उ फ्लेम्स वस्ताई आक्सीजन अवाइड कोसमें CO2 वाड़ा दीन वाड़ों वाले एंटे मन की एलक्ट्रिकल फैर नीचे लेकिन इंकेदन फैर नीचे रिफ्लेक्ट रहा वाल मन चला सेफ्गा उठा कंप्यूटर रूम आवेदी लेकिन एदना सर वालुबल डाक्युमेंट्स उवें अट्ठे रूम लगे मैं वाटर तस्कोटे कॉलेज तक मैं वाटर तस्क्रेय मतलब लास्ट अवकाश एपड़ वाड़ता ఆటోమేటిక్ అక్కడ ఎంత ఫైర్ అయితే అవుతుందో ఎంత లాస్ అయితే అవుతుందో అంత తక్కువనే ఆగిపోయి ఇంకా ఫ్లేమ్స్ ఎక్స్పెండ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది। ఓకేనా, అటువంటి అప్పుడు ఇది దానికి లేదు దీనికి ఏంటి అని డౌట్ రావాలి అర్థమైంది।
ఉన్నటువంటి గ్యాస్ మళ్ళీ గ్యాస్ రూపంలో రావాలంటే కంపల్సరీగా డిశ్చార్జ్ కారణం అనేది అవసరం. ఒకవేళ ఇది రిమూవ్ చేసేసాం అనుకోండి గ్యాస్ లిక్విడ్ రూపంలోనే బయటకొస్తుంది, గ్యాస్ రూపంలో రాదు. కాబట్టి డిశ్చార్జ్ కారణం అనేది వాడతాం. ఓకేనా? ఇది యూజ్ చేయడం ఎలాగో ఇది యూజ్ చేయడం ఎలాగో తెలిసింది కదా మీకు. ఎటువంటి భయం లేకుండా ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే అప్లై చేస్తారా అందరూ? ఓకేనా? ఒక్కళ్ళు వెళ్ళి ఎలా చేస్తారో చూస్తాను. సరే నన్ను మళ్ళీ వస్తానా? వెరీ గుడ్. లేడీస్ లో ఒకళ్ళు రండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక విషయం తెలుసుకోండి మీరు, ఇది ఈ డిశ్చార్జ్ కారణం మీరు యూజ్ చేసేటప్పుడు ఇది ఎటువంటి పరిస్థితుల్లో పట్టుకోకూడదు. కాదు, ఇది పట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, పెద్దగా ఉంది కదా, బాగుంది కదా అని దీన్ని పట్టుకొని అప్లై చేయొద్దు. కొత్తదానికి ఈ మెటల్ దగ్గర హ్యాండిల్ ఉంటుందని హ్యాండిల్ పట్టుకోవచ్చు, లేకపోతే చూపని పట్టుకోవచ్చు. ఇది పట్టుకొని మీరు అప్లై చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఫింగర్స్ మీకు లైఫ్ టైం రావు, లైఫ్ టైం మొత్తం పోతాయి, మొత్తం చెడిపోతాయి. అర్థమైందండి? ఎటువంటి పరిస్థితులు అప్లై చేసే టైంలో ఈ డిశ్చార్జ్ హార్న్ అనేది పట్టుకోకూడదు. ఓకేనండి?